హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోషన్ మీడియా ఛానల్. మై నేమ్ ఇస్ రవి శంకర్. ఈ వీడియోలో చూడబోయే ఒక ముఖ్యమైన టాపిక్ ఏంటంటే, సి ఏరియాస్లో వ్యాక్యూమ్ ఏంటంటే హయ్యర్ వ్యాక్యూమ్ క్రియేట్ చేస్తుంది, నాన్ సి ఏరియాస్లో వ్యాక్యూమ్ అనేది తక్కువ క్రియేట్ చేస్తుంది, ఎందుకోసం అడిగారు. సో అంతకుముందు ఆ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయబోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఒక టాపిక్లో వచ్చేద్దాం. ఓకే, సి ఏరియాస్లో, సీ లెవెల్ ఏరియాస్లో ఏంటంటే వ్యాక్యూమ్ పంపు ఎక్కువ ఫుల్ వ్యాక్యూమ్ చేస్తుంది, నాన్ సి ఏరియాస్లో తక్కువ వ్యాక్యూమ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, సీ లెవెల్లో వ్యాక్యూమ్ ఎందుకని ఎక్కువ క్రియేట్ చేస్తుంది? సీ లెవెల్లో ఎంత ఉంటుంది, ఎంత వస్తుంది మ్యాక్సిమం వ్యాక్యూమ్? యాక్చువల్గా సీ లెవెల్లో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎంత ఉంది? ఇప్పుడు నార్మల్గా మీరు సీ లెవెల్ ఎప్పుడైనా సరే మనకి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ సీ లెవెల్ నుంచే తీస్తారు. బేసిక్గా సీ లెవెల్లో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎంత ఉంటుందంటే 760 mm ఆఫ్ హెచ్జీ ఉంటుంది అనమాట. సీ లెవెల్కి 760 mm ఆఫ్ హెచ్జీ. ఇప్పుడు మన వ్యాక్యూమ్ పంప్ పెట్టి, అంటే ఈ 760 mm ఆఫ్ హెచ్జీ అంటే ఏంటి, మన అట్మాస్ఫిరిక్లో ఉన్న ఎయిర్ మాలిక్యూల్స్ ప్రెషర్ అనమాట, ఎయిర్ మాలిక్యూల్స్ క్రియేట్ చేసే ప్రెషర్. ఓకే, ఎయిర్ మాలిక్యూల్స్ ఎలా క్రియేట్ చేస్తాయి ప్రెషర్ని అంటే, నార్మల్గానే ఎయిర్ మాలిక్యూల్స్, ఎయిర్లో ఉన్న చిన్న మాలిక్యూల్స్ ఉంటాయి చూసారా, గ్యాస్ మాలిక్యూల్స్, అన్ని మాలిక్యూల్స్, అవి ఏంటంటే దెర్ ఈస్ నో బౌండరీ అనమాట, దానికి బౌండరీ అనేది ఉండదు, ఆల్వేస్ ఇట్ విల్ రూమ్ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మన భూమికి ఒక ఆకర్షణ శక్తి ఉంది. ఓకే, ఈ భూమి ఆకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్ ఏం చేస్తాయి అంటే, ఇట్ ట్రైస్ టు పుల్, అన్నింటినీ పుల్ చేస్తూ ఉంటాయి అనమాట భూమికి దగ్గరికి. సో భూమికి దగ్గర పుల్ చేస్తున్నప్పుడు నార్మల్గా మన గుండ్రంగా ఉన్న భూమికి చుట్టూ ఎంతకెంత దూరం వెళ్తూ ఉంటే బౌండరీ అనేది తగ్గిపోతుంది అనమాట. ఎయిర్ మాలిక్యూల్స్కి స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాయి. సో ఆ ఏరియాలో ఏంటంటే మనకి మాలిక్యూల్స్ ఒత్తిడి అనేది ఉండదు, అంటే మనకి ప్యాక్ చేయం ఎక్కడ, అక్కడ ప్యాక్ చేసినట్టు ఉండదు కాబట్టి ఒత్తిడి ఉండదు. అదే భూమి దగ్గరికి వచ్చే కొద్దికి, మాలిక్యూల్స్ దగ్గరికి వచ్చే కొద్దికి ఏమవుతాయి అంటే, భూమి మీద పడిన వెంటనే అంటే భూమి లోపలికి మాలిక్యూల్స్ వెళ్ళిపోవు కదా, సో అక్కడ నుంచి ఏమవుతాయంటే ఒకదానికి బ్యాక్ ప్రెషర్ అవుతాయి అనమాట, ఒకదానికి ఒకటి ఒత్తిడి కలిగిస్తుకుంటూ ఉంటాయి. సో ఆ ఒత్తిడినే మనం ఏమంటామంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటాం. ఓకే, అర్థమవుతుందా? ఈ అట్మాస్ఫిరిక్ ప్రెషరు మనకి కరెక్ట్గా సీ లెవెల్కి వచ్చేపాటికి టోటల్ మాలిక్యూల్స్, ఎక్కువ ఎయిర్ మాలిక్యూల్స్ ఏంటంటే అక్కడ ప్యాక్ అయ్యి ఉంటాయి. అంటే ప్యాక్ అంటే ప్యాక్ అవ్వు, అక్కడ నుంచి అంటే చుట్టూ, అది ఇప్పుడు ఎస్కేప్ అవ్వడానికి కూడా చుట్టుపక్కల అన్ని భూమి చుట్టూ మాలిక్యూల్స్ ఉంటాయి కాబట్టి, సో దానికి ఏంటంటే తొందరగా ఎస్కేప్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి, అంటే ఎస్కేప్ అవుతాయి, ఎస్కేప్ అయ్యే అవకాశం కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ప్రెషర్ అనేది మనకి క్రియేట్ అవుతుంది, అది ఎయిర్ మాలిక్యూల్ ప్రెషర్. అందుకే మన మీద ఒత్తిడి కలుగుతూ ఉంటుంది, ఎందుకంటే మనల్ని కూడా భూమి గ్రావిటేషన్ కోసం లోపల అంటే లాగుతుంది. సో సేమ్ లైక్ ఎయిర్ మాలిక్యూల్స్ లాగుతుంది, అంటే మన మీద ఒత్తిడి కలిగిస్తుంది. సో మనకి ఇక్కడ 1 bar ప్రెషర్, అంటే 760 mm of Hg అని అంటారు. అన్ని చోట్ల 760 mm of Hg ఉంటుందా? ఇప్పుడు నేను కనుక హైదరాబాద్లో వెళ్ళి నుంచొని నా మీద 760 mm of Hg ఉందంటే తప్పది, ఎందుకంటే హైదరాబాద్ అనేది మన సీ లెవెల్ నుంచి 151 meters దాకా మన హైట్లో ఉంది. సో హైట్ భూమి నుంచి హైట్ ఎంతకెంత హైట్ ఉందో నీకు ఏమవుతుందంటే ఎయిర్ మాలిక్యూల్స్ ప్రెషర్ అనేది కొంచెం తగ్గిపోతుంది. సో ఇప్పుడు నేను హైదరాబాద్లో కనుక చెక్ చేస్తే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ చెక్ చేస్తే 720 or 715 or 725 ఈ రేంజ్లో ఉంటుంది. మీరు మనం ఇప్పుడు సపోజ్ సీ ఏరియాస్ చెన్నైలో కానీ లేకపోతే వైజాగ్లో కానీ ఇక్కడ నుంచి మీ ప్రెషర్ ఎంత అంటే 750, 755, 760 ఆ రేంజ్లో ఉంటుంది. అదే మనకి హైదరాబాద్ వెళ్తుంటే మనకి సీ లెవెల్ కంటే కూడా ఎలివేషన్ 151 meters హైట్లో ఉంది కాబట్టి 720 ఆ రేంజ్లో మనకి ప్రెషర్ ఉంటుంది, అట్మాస్ఫియర్ ప్రెషర్. అంటే 720 mm of Hg అంత ప్రెషర్ క్రియేట్ చేసే ఎయిర్ మాలిక్యూల్స్ అక్కడ ఉన్నాయి. సో మీరు వ్యాక్యూమ్ పంప్ని ఆపరేట్ చేసినప్పుడు మ్యాక్సిమం ఎంతవరకు ఎయిర్ మాలిక్యూల్స్ ఉన్నాయో అన్నిటినీ తీసేసేటప్పుడు మనకి వ్యాక్యూమ్ పంప్లో చూపించే ప్రెషర్ ఏంటంటే 760 mm, -760 mm of Hg చూపిస్తుంది, అందుకే హై వ్యాక్యూమ్ అంటుంది దాన్ని. అదే కాకుండా మీరు కనుక హైదరాబాద్లో తీసుకువెళ్ళి ఆ పంపు పెట్టి రన్ చేస్తే 720 mm of Hg దాకా అది వస్తుంది, అది కూడా హై వ్యాక్యూమే, ఆల్రెడీ వ్యాక్యూమైజ్ కండిషన్లో, అంటే మనకి ప్రెషర్ అంతే ఉంది కాబట్టి టోటల్ ప్రెషర్ని రిడ్యూస్ చేస్తుంది. సో దాన్ని కూడా హై వ్యాక్యూమ్ అని అంటారు. ఆ ఏరియాలో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎంత ఉందో దాన్ని రీచ్ అయిందంటే అది కూడా హై ప్రెషరే, హై వ్యాక్యూమ్ అంటారు. సీ లెవెల్లో మనకి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎంత ఉందో దాన్ని వ్యాక్యూమ్ చేస్తే కూడా వచ్చే ప్రెషరే హై వ్యాక్యూమ్ అంటారు. రెండు హై వ్యాక్యూమ్సే. సపోజ్ ఇప్పుడు వైజాగ్లోనే ఒక పంపు 760 తీస్తుంది, అదే పంపు ఇంకో ఏరియా వైజాగ్లోనే ఇంకో ఏరియాలో వెళ్ళినప్పుడు 720 తీస్తుందంటే అది పంప్ ప్రాబ్లం. ఓకే, సో అదేంటంటే ప్రెషర్ బేస్ చేసుకొని, హైట్ బేస్ చేసుకొని, మన సీ లెవెల్ నుంచి హైట్ బేస్ చేసుకొని మన పంప్స్ రన్ అవుతాయి అనమాట. అక్కడ 720 హైదరాబాద్లో 720 తీస్తే అక్కడ ప్రెషర్ నార్మల్గా అట్మాస్ఫియర్ 720 ఉంది, వ్యాక్యూమ్ పంప్ 720 తీస్తే అది హై వ్యాక్యూమే.
వైజాగ్లో సీ ఏరియాలో 760 ఉంది, అక్కడ 760 చేస్తే హై వ్యాక్యూమే. అదే సీ లెవెల్లో 720 చేస్తే అది లో వ్యాక్యూమ్, వ్యాక్యూమ్ సరిగా తీయలేదని. ఇంకా మనకి 40 mm ఆఫ్ హెచ్జి ఇంకా వ్యాక్యూమ్ మనం చేసే అవకాశం ఉంది, పంప్ ఎఫెక్టివ్గా పనిచేయట్లేదని అర్థం అనమాట. ఓకే, ఐ థింక్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు కొంచెం అర్థమైంది అనుకుంటాను. అర్థమై ఉంటే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.